అక్కడ ప్రజలు మనకు శత్రువులు కాదు, ఎన్నడు ప్రజలని ఎవరేమనలేదు, మనం ఎవరేమనలేదు. మన అక్కడ ఉన్నటువంటి పాలకులకు జరిగినటువంటి ఆ ఘర్షణలో కొన్ని మాటలు మాట్లాడడం అది అది సమసిపోయినటువంటి ఘట్టం అది. దాన్ని పట్టుకొని మీరు ఒకటి ఆంధ్ర 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 నుంచే వచ్చిరు మరి, మొన్న వచ్చి బ్యూరోక్రాట్స్ కూడా జాయిన్ అయ్యారు, దాన్ని ఏం చేస్తారు? అట్లా కాదు కదా. ఒక బీజం వేసి ఒక ప్రయత్నం చేసినప్పుడు ఆ రాష్ట్రాలకు మా భావన చెప్తున్నది, పార్టీ తమ సిద్ధాంతాలు తమ భావన ఏంటిది, ఏం చేయగలుగుతాం, మమ్మల్ని ఆదరించండి, దేశంలో వనరులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, వాటిని వినియోగించలేకపోతుంది, 75 సంవత్సరాల భారతదేశంలో ఇంకా మనం ఏం చేయలేకపోతున్నాం, నాకు అన్ని రకాల అనుభవం ఉంది, నేను ఒక్కడనే మొదలుపెట్టి టీఆర్ఎస్ పార్టీ 5 గుర్తులు మొదలుపెట్టి నేను తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నా, తెలంగాణ రాష్ట్ర బిడ్డలు తెలంగాణ రాష్ట్రం ఇచ్చినటువంటి బలంతో వాళ్ళ జాతీయ పార్టీకి ఎదుగుతా అంటున్నాడు. దాంట్లో తప్పు ఎక్కడ కనబడుతుంది, ఎందుకు కనబడుతుందో నాకైతే అర్థం కాలేదు. రెండో విషయం, నా అభిప్రాయం ప్రకారం నేను 5 ఏళ్ళు పార్లమెంట్లో ఉన్నా, దక్షిణ భారతదేశానికి ఉత్తర భారతదేశానికి ఆకాశానికి భూమికి ఉన్నంత తేడా ఉంది. ఇది మేము మాట్లాడితే వాళ్ళు ఏమన్నారంటే, మీరు తెలంగాణ రాష్ట్రం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం అడిగినట్టు ప్రత్యేక దక్షిణ భారతదేశం వేస్తూ అడిగే పని మీరు చేస్తున్నారు, దరిద్రులారా మేము అడుగుతామని కూడా చెప్పాము మేము ఆ రోజున, చెప్పలేదేమని కాదు. అందుకోసం తెలుగు రాష్ట్రాల నుంచి దక్షిణ భారతదేశం నుంచి ఒక బలమైనటువంటి పార్టీగా బీఆర్ఎస్ ఎదుగుతే రేపు ఈ ప్రాంతాలకు లాభం జరుగుతుంది. మన అంతర్గత విషయాలను మేమేమో ఇలా ఇక్కడ ఆంధ్రాలో సరిగా లేదు రాష్ట్రంలో, లేదా తెలంగాణలో అది కర్ణాటకలో లేదు, తమిళనాడులో ప్రాంతీయ పార్టీలు సరిగా పరిపాలిస్తలేవు కనుక మేము కూడా మీ దగ్గరకు వచ్చి పోటీ చేస్తామంటలేము. మేము ఆ ప్రాంతీయ పార్టీలతో సంబంధం లేకుండా ఒక జాతీయ పార్టీగా మాకు సహకరించండి. ఇక్కడ ఒక ప్రశ్న ఏంటంటే, మీరు ఇంతకుముందు కూడా తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఏదన్నా మాట్లాడితే 2 నాలుకల ధోరణి అని చెప్పారు, ఆంధ్రాలో విషయంలో అక్కడ పోయి ఆర్తలు పట్టారు అని చెప్పి డీకేఆర్ ఆనాడు మంత్రిగా ఉన్న డీకేఆర్ని గురించి, శుంకేశుల గురించి కావచ్చు, పోలవరం గురించి కావచ్చు, లేకుంటే నది పోతిరెడ్డిపాడు గురించి కావచ్చు, నదీ జలాల సమస్య తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే నోరెత్తలేదు, అక్కడ పోయి మాత్రం ఆర్తలు పెట్టారని విమర్శించారు. రేపొత్తున ఈ సమస్య పరిష్కారం అయిపోయిందా? నదీ జలాల సమస్య పోలవరం కావచ్చు, శుంకేశులు కావచ్చు, పోతిరెడ్డిపాడు కావచ్చు, ఇతరత్ర నదీ జలాల సమస్య పరిష్కారం అయిందా? ఒక బీఆర్ఎస్గా స్టాండ్ ఎలా ఉండబోతోంది? నదీ జలాల విషయంలో తెలంగాణకి న్యాయం చేయాలి, ఆంధ్రాకి న్యాయం చేయాలి, 2 రాష్ట్రాలకు న్యాయం చేయడానికి ఏమన్నా ఫార్ములా ఉందా? మళ్ళా మీరు నేను ఒకటే చెప్తున్నా, మీరు ఇంకోటి అదే పట్టుకున్నారు. మీరు ఒక్క ఆంధ్ర రాష్ట్రాన్ని ఎందుకు పట్టుకున్నారు సార్? ఇష్యూ ఉంది కదా మనం, ఎందుకంటే తెలంగాణ టీఆర్ఎస్ పుట్టింది ఎందుకు చెప్తున్నాడు, మిగిలిన రాష్ట్రాలతో సంబంధం లేదు. టీఆర్ఎస్ పుట్టింది, తెలంగాణకి అన్యాయం జరుగుతుందని పుట్టింది కాబట్టి ఇంకా అన్యాయం జరగలేదు, అయిపోయింది, న్యాయం జరిగింది, రాష్ట్రం ఏర్పడింది, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది కాబట్టి న్యాయం జరిగిపోయింది, తెలంగాణకి అన్యాయం జరిగే భవిష్యత్తులో జరగకుండా చూసుకుంటాం, ఇప్పటికీ అన్యాయం. రెండు రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందండి, ఇప్పుడు చూస్తుంటే అన్యాయం జరుగుతుంది. మీరు అట్లాంటి మధ్య ఉన్న సమస్యలు పక్కన పెట్టి 2 రాష్ట్రాలు జరుగుతున్న అన్యాయానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ కొట్లాడుతుంది. ఈ సమస్యలు కొన్నాళ్ళు పక్కన పెడతారా కోల్డ్ స్టోరేజ్ లో? లేదు, అవి కొన్నాళ్ళు ఎందుకు, ఏముంది మా మధ్యన ఉన్నది ఏంటండి? మీ మధ్య కాదు, అంటే వ్యక్తిగతంగా కాదు, జగన్ కేసీఆర్ మధ్య వివాదాల గురించి చెప్పటల్లా. నదీ జలాలు ఇవాళకి కూడా అధికారులు సమీక్షిస్తున్నారు, పిటిషన్ వేస్తున్నారు, కోర్టులో పిటిషన్ వేశారు, నిన్నగాకి మొన్న కూడా పోలవరం మీద పిటిషన్ వేశారు. అది కేంద్ర ప్రభుత్వం చేయలేకపోతుంది. ఏదైతే విభజన చట్టంలో ఉన్నాయో 2 రాష్ట్రాలకు అన్యాయం చేసింది. రేపు బీఆర్ఎస్ వస్తే ఈ 2 రాష్ట్రాలకు ఉన్నటువంటి సమస్యలను తీర్చుకొని దేశానికి కావలసినటువంటి ఒక గుణాత్మక మార్పు కలిగినటువంటి ఒక ప్రభుత్వం ఇస్తామనేటువంటి ఉద్దేశంతో పార్టీ పెట్టారు. దీన్ని తప్పని ఎందుకు అంటున్నారు అంటున్నా నేను. తప్పని ఎవరంటారు? అక్రమ ప్రాజెక్టులు కడుతుంది తెలంగాణ అని ఏపీ, లేదు లేదు మేము పోలవరం ప్రాజెక్టు వల్ల భద్రాచలం మునిగిపోతుందని మీరు, మేమెవరే ఉన్నారు ఇక్కడ అన్నది కాదు కదా, అది అన్ని పత్రికల్లో ఉంది, వీడియోలు ఉన్నాయి, యూట్యూబ్లో ఉన్నటువంటిది, విమర్శలు ఉన్నాయి. మీరు ఒక ఆంధ్రప్రదేశ్ కొరకు బీఆర్ఎస్ పుట్టలేదండి, దయచేసి పుట్టింది తెలంగాణ కోసం, తర్వాత బీఆర్ఎస్ గా మారింది అది వేరే సంగతి. ఇప్పుడు అన్ని రాష్ట్రాలను జరుగుతున్నటువంటి అన్యాయాన్ని తెలంగాణ రాష్ట్రం జరిగిన అన్యాయాన్ని సరిదిద్దే పని కొట్టాలి పక్కన పెడతారా అనే సమస్య. అది ఎక్కడ జరిగింది అన్యాయం? తెలంగాణకు ఏ అన్యాయం జరిగిందో అది చెప్పరాదు రీ. అంటే మీరు చెప్పింది, మీరు ఎవరైతే ఇవాళకి ఎవరు చెప్తున్నారు, ఇవాళకి కూడా జరిగిందా? ఇవాళకి కూడా మీరు ఎవరు చెప్తున్నారు? అదే తెలంగాణ
ఎన్నడైనా అదే కొట్లాడతామండి. తెలంగాణకి ఏ అన్యాయం జరిగినా రేపు బీఆర్ఎస్ పార్టీ అయినా పక్క రాష్ట్రంతో జరిగితే ఇది అన్యాయం జరిగిందని చెప్తాం, అడుగుతాం. అది అది మా నైతిక హక్కు, అక్కడ ఆంధ్ర నైతిక హక్కు, అది మేము అడుగుతాం. మీ ఈ రెండు రాష్ట్రాల కొరకు పుట్టలేదు బీఆర్ఎస్. ఇవాళ దేశంలో ఒక అలర్ట్ జరిగి సృష్టించింది, దేశంలో ఒక అన్యాయం జరుగుతుంది దేశంలో. అందుకోసమే అప్కి సర్కార్, కిసాన్కి సర్కార్ అనే ఒక నినాదంతో బయటకు వస్తున్నారండి. వచ్చినంత మాత్రాన సక్సెస్ అయితే రేపు మేము ప్రధానమంత్రి అవుతున్నామని కూడా చెప్పాం. కానీ ఆశతో బయటకు రావడంలో తప్పేముంది? అడగవచ్చు. నేను మళ్ళీ చెప్తున్నా శ్రీనివాస్ గారు, దక్షిణ భారతదేశానికి ఒక బలమైనటువంటి జాతీయ పార్టీ అవసరం ఉంది. దక్షిణ భారతదేశానికి అన్యాయం జరుగుతూ ఉంది. 42 మంది ఎంపీలు